ప్రతి భారతీయుడికి ఉచితంగా టీకా ఇచ్చే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది ప్రస్తుత టీకాల దశలో అత్యంత ఎక్కువగా లబ్ధి పొందేవారు దేశంలోని పేదలు మధ్యతరగతి ప్రజలు యువతరమే అందువల్ల టీకా తీసుకునేందుకు ప్రతి ఒక్కరూ స్వయంగా ముందుకు రావాలని బీజేవైఎం స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆర్జేసి యాదవ్ పిలుపునిచ్చారు ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం కాంబదూరు తదితర వ్యాక్సినేషన్ సెంటర్లను ఆయన సందర్శించారు. అదే విధంగా వ్యాక్సినేషన్ సెంటర్లో ఏదైనా లోటు ఉన్నా, ఏదైనా సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురావాలని తెలియజేస్తూ అక్కడ పని చేస్తున్నటువంటి ఆశా వర్కర్లను మరియు నర్సులను, డాక్టర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఎంఛార్జి ముప్పూరు దేవరాజు, సీనియర్ నాయకులు చాకా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన భారతీయులందరూ కూడా ఎంతో గర్వించాల్సిన దినం ఎందుకంటే వ్యాక్సిన్ ప్రక్రియ అనేది ఒక గొప్ప విషయంగా పరిగణిస్తూ మన స్వదేశంలోనే వ్యాక్సిన్ తయారు చేస్తూ నలభై ఐదు సంవత్సరాల నిండిన వారందరికీ కూడా ఫస్ట్ డోస్ మరియు సెకండ్ డోస్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలందరూ బాగుండాలి అనే ఒక మంచి భావనతో ఆరోగ్యంగా ఉండాలనే మంచి భావనతో ఈరోజు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ప్రతి రాష్ట్రంలోనూ కేంద్ర ప్రభుత్వం తరఫున ఫ్రీ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతోంది అందుకుగాను భారతీయ యువ మోర్చా తరఫున ప్రతి మండలంలోనూ ప్రతి వ్యాక్సినేషన్ సెంటర్ను ఒకసారి వచ్చి అక్కడ సదుపాయాలను వారికి కావాల్సిన డోసులు అందుతున్నాయా లేదా ఇంకా వారికి ఏదైనా సమస్యలున్నా కూడా వాటిని తీర్చడానికి భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ముందుకొచ్చి ఈరోజు ఈ కార్యక్రమం జరపడం జరిగింది ఈరోజు దేశమంతటా ఫ్రీ వ్యాక్సినేషన్ ప్రక్రియ గౌరవనీయులు మన ప్రియతమ ప్రధానమంత్రి ముద్దుబిడ్డ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతుంది అదే ఆ సందర్భంగా ఈరోజు మన స్టేట్ ఎగ్జిక్యూటివ్ బీజేవై మెంబర్ అజేష్ యాదవ్ గారు జిల్లా ఉపాధ్యక్షులు సునీల్ గారు ఆధ్వర్యంలో దుర్గం నియోజకవర్గంలోని అన్ని మండలాలలో అన్ని సబ్ సెంటర్లలోన వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది అదేవిధంగా వాళ్ళకి ఫ్రంట్లైన్ కరోనా వారియర్స్గా గుర్తింపు పొందిన ఆశా వర్కర్లకు మరియు డాక్టర్లకు నర్సులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదం ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది అదేవిధంగా కళ్యాణదుర్గంలో నియోజకవర్గంలోని ఏ ఏ సెంటర్లో ఎన్ని డోసులు వచ్చినాయి ఎన్ని డోసులు వ్యాక్సిన్ ఈ రోజుకి పూర్తి చేసినారు రెండో డోసుకి ఎన్ని చేస్తారని మేము ఆరా తీసి విజిట్ చేసి ఈ సబ్ సబ్ సెంటర్లన్నీ విజిట్ చేసి మేము ఈరోజు కళ్యాణదుర్గంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగించే విధంగా వారికి ప్రోత్సాహాన్ని అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మా కళ్యాణదుర్గం బీజేపీ పార్టీ నాయకులు చెక్కాసుబ్రహ్మణ్యం గారు అయితేనేమి అన్ని మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు వారందరికీ మా ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రా వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తింపు పొందిన నర్సులు డాక్టర్లు పారిశుద్ధ్య కార్మికులు పోలీసులు వారందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను అందరూ ప్రజలందరూ కలిసి ప్రజలను చైతన్యం తీసుకొచ్చి దీనిని విజయవంతం చేస్తామని తెలియజేస్తూ ఈ సందర్భంగా జై హింద్ జై భారత్